హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ ఈరోజు మనం విండ్ ఎనర్జీ గురించి స్టడీ చేద్దాం ఎవరైనా మిస్ అనే వాళ్ళు లాస్ట్ వీడియోస్ చూడండి లిథియం అయాన్స్ బ్యాటరీకి సంబంధించి ఎలక్ట్రికల్ బేస్ మీద ఒక క్వశ్చన్ ఒకటి వస్తుంది ఆ ఏరియాలో ఒకటి తర్వాత సోలార్ ఎనర్జీ అసలు ఇంపార్టెంట్ ఏరియా మనకి ఈసారి తర్వాత విండ్ ఎనర్జీ నుంచి కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి మనకి పడతాం మనం ఎందుకు చదవాలంటే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ ఒక టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ మనకి మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సో విండ్ ఎనర్జీ మనం తీసుకుంటా ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయో వన్ బై వన్ అని స్టడీ చేద్దాం ఈ విండ్ ఎనర్జీ రిపోర్ట్ ఏం చెప్తా ఉందంటే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో ఏం చెప్తుందంటే ఫార్టీ ఫోర్ థౌజండ్ సారీ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ సిక్స్ గిగా అండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతూ మన ఇండియా అనేది ఫోర్త్ ప్లేస్లో ఉన్నది ఫస్ట్ ప్లేస్లో వచ్చరికి చైనా ఉన్నది గుర్తుపెట్టుకోండి ఒకసారి సో మనకి సోలార్ ఎనర్జీ గురించి మనం స్టడీ చేసాం కదా సోలార్ సోలార్ లో మనకి ఏం చెప్పుకున్నాం రెండు రకాలు చెప్పుకున్నాం సోలార్ అంటే ఏం చెప్పుకున్నాం సెవెన్ అని చెప్పుకున్నాం సో కాబట్టి ఎంత మనకి గిగా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది మనకి సెవెంటీ త్రీ అని చెప్పుకున్నాం అంతే కదా తర్వాత చివరికి రూప్ టాప్ అని చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం రూప్ టాప్ అనమాట టాప్ అని కానీ రెండు ఉంటాయని చెప్పుకున్నాం పదకొండు గిగా వాట్స్ సో అండి మనకి సోలార్ లో డెబ్బై మూడు టాప్ లో రూప్ టాప్ లో పదకొండు విండులో సరికి విండ్ పవనాల్లో మనకి ఎంత ఉందంటే ఫార్టీ ఫోర్ ఉంది ఇది గుర్తుపెట్టుకోవచ్చు గాలి ఇస్తా ఉన్నప్పుడు అన్ని అంగిల్లో గాలి వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనం ఒక సెంట్ సీసా ఓపెన్ చేసామనుకోండి అనుకోండి రూమ్ అన్ని డైరెక్షన్లకి వెళ్ళిపోతా ఉంటుంది గాలి కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ అన్ని డైరెక్షన్లు వెళ్తూ ఉంటుంది కాబట్టి ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ సిక్స్ గుర్తుపెట్టుకోండి ఫోర్త్ ప్లేస్ లో కూడా ఉన్నది విండ్ అంటే గాలి గాలిలోడు ఏం చేస్తాడు గాలి తిరుగుతాడు ఎటు తిరుగుతాడు ఎటు అనే తిరుగుతాడు నాలుగు డైరెక్షన్లు తిరుగుతాడు కాబట్టి ఫోర్త్ క్లాస్ సింపుల్ అయిపోయింది అట్లా గుర్తుపెట్టుకుంటా ఉంటే మెయిన్స్లో అద్భుతంగా ఆన్సర్ రాయొచ్చు గ్రూప్ వన్ వాళ్ళు సివిల్ సర్వీస్ వాళ్ళు అయితే వీళ్ళు మనకి ఇచ్చినటువంటి ఒక స్టాటిస్టికల్ డేటా ఏం చెప్తా ఉన్నారు అంటే మనకి సదరన్ ఇండియాలో మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ ఏంటిది విండ్ ఎనర్జీ విండ్ అంటే డైరెక్షన్ కదా గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చరికి వెస్ట్రన్ ఇండియాలో కూడా మనము సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నామంట ఆ తర్వాత వచ్చరికి నార్త్ ఈస్ట్ అనమాట చూడండి నార్త్ కదా ఈస్ట్ కదా కాబట్టి ఈ కార్డినల్ పాయింట్స్ మనకు తెలుసు కదా ఇది సదరన్ దక్షిణ ప్రాంతం ఇది వెస్ట్ పశ్చిమ ప్రాంతం ఇది నార్త్కి సౌత్కి మధ్యలో ఉంది కాబట్టి సరే నార్త్కి వెస్ట్కి నార్త్ ఈస్ట్ ప్రాంతం వాయువ్య ప్రాంతం ఈ ప్రశ్న అడుగుతానికి ఛాన్స్ ఉంది సివిల్ సర్వీస్ గ్రూప్ వన్ గ్రూప్ లో స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడతారు ఏమని ఇండియాలో ఏ ఏరియాలో ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది నార్త్ ఈస్ట్ స్టేట్సా ఈస్ట్ ఇండియానా సెంట్రల్ ఇండియానా అంటే తప్పది సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ స్టేషన్ దక్షిణ పశ్చిమ వాయు ప్రాంతాలు ఎనర్జీ అనేది మనకి ఒక్కొక్క స్టేట్ నేను ఒక మ్యాప్ పాయింట్ తీసుకొని దాన్ని బట్టి చెప్తాను మీకు చూడండి ఇండియాలో ఇది గతంలో అడుగుతున్న ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంట్ లార్జెస్ట్ విండ్ ఫామ్ అంటారు అంటే పెద్ద ఎక్కువగా గాలి మరలు ఉన్నటువంటి ప్లేస్ ఏంటంటే తమిళనాడు తమిళనాడు అది కన్యాకుమారి రీజియన్ లో ఉంటుంది ముప్పాండల్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ముప్పాండల్ ముప్పాండల్ అనేది మనకి పవన విద్యుత్తు పవన విద్యుత్తు విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటంలో మనకి టాప్లో ఉంది రైట్ గాలి కదా పవనం అంటే గాలి గాలి తిరిగి గాలికి తిరిగే వాడితో ఎప్పుడు ఎలా ఉంటుంది ముప్పు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ముప్పు ఉంటుంది ముప్పు అంటే ఏదో ఒక ప్రమాదం అనేది ఉంటుంది అంటే గాలి తిరుగుతూ ఉన్నప్పుడు వాడికి సక్సెస్ అనేది రాదు కదా సెట్ మనకి ఇబ్బందుల్లో పడతాడు గాలి ముప్పు ముప్పు ఒకసారి ఫస్ట్ రీడింగ్ అంతే సెకండ్ రీడింగ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది రైట్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మనం చూడవచ్చు ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ ఇమేజ్ తీసుకుంటా ఉంటే ఎక్కడ కనిపిస్తా ఉంది సార్ అంటే బెలుగుప్ప అంట రైట్ నేను ఎక్కడ వస్తున్నాను బెలుగుప్ప అంట ఈ బెలుగుప్ప ఎక్కడుంది రాయలసీమ ఉంది ఎక్కడుందంటే అప్ప గిప్ప వచ్చిందంటే దాదాపు ఉంటుంది రాయలసీమ ప్రాంతంలో ఉంటుంది ఎందుకని థామస్ మన్రోలప్ప థామస్ మన్రో ఇలాంటి వాళ్ళు మనకి రాయలసీమ ప్రాంతానికి సర్వీస్ చేసినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకుంటాం హిస్టరీలో కాబట్టి బెలుగుప్ప అన్నప్పుడు రాయలసీమ వెళ్ళాలి రాయలసీమలో చాలా ప్రాముఖ్యమైనది అనంతపురం అనంతపురం ఏరియా అనేది మనకి మంచి గాలి మరలు మనకి చాలా ఫేమస్గా ఆంధ్రప్రదేశ్ని మనం చెప్పుకోవచ్చు ఇక చాలా ప్రాముఖ్యమైనది రెండోది ఏంటంటే ఈ కొండలు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవి మనకి రాయలసీమలో ఉన్నటువంటి తిరుమల కొండలు గుర్తుపెట్టుకుంటాం చేశాశీలం కొండలు కాదు తిరుమల కొండలు ఈ తిరుమల కొండల్లో మనకి ఈ గాలి మరలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ రెండు చాలా చాలా ఇంప గుర్తుపెట్టుకోండి బెలుగొప్ప అంటారు తర్వాత బెలుగుప్ప అని కూడా రాసుకోవచ్చు తర్వాత చరికి తిరుమల ఈ రెండు ఆంధ్రప్రదేశ్ సంబంధించి రైట్ ఇండియా గురించి మనం స్టడీ చేద్దాం ఒక్కొక్క స్టేట్ ని తీసుకుందాం ఇంతకుముందు మ్యాప్ తీసుకున్నాను కానీ నేను దాన్ని రాసేటానికి నేను దాన్ని వదిలేసి వెళ్ళిపోయాను రైట్ పవనము గాలి గాలి ఏంటంటే అన్ని డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు అన్ని డైరెక్షన్లు అంటే ప్రపంచవ్యాప్తంగా గాలి తిరుగుతూ ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి ప్రధానమంత్రుల కల్లా ప్రపంచ దేశాలు ఎక్కువ తిరిగిన ప్రధానమంత్రి ఎవరు అంటే మోడీ మోడీ అంటే ఏ స్టేట్ సార్ అంటే గుజరాత్ గుర్తుపెట్టుకోండి గుజరాత్ అనేది విండ్ ఎనర్జీలు విండ్ ఎనర్జీలు ఎక్కడికి వెళ్ళినా తిరుగుతూ ఉంటాడు చూడండి మోడీ అట్లా సరదా చెప్తున్నాను వేరే నెగిటివ్గా మనం అర్థం చేసుకోవద్దు కూడా గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్లో అన్నది ఆ తర్వాత చరికి తమిళనాడు అన్నది తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్లో వచ్చరికి కర్ణాటక ఉంటుంది మనకి ఇక్కడది థర్డ్ ప్లేస్ వచ్చేరికి కర్ణాటక అంటే సౌత్ ఇండియా మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తీసుకుంటా ఉంటే మనకి ఎన్నో ప్లేస్లు ఉంటుందంటే సిక్స్త్ ప్లేస్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఏపీ ఆరో ప్లేస్లో ఉంది ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ ఉంది తర్వాత వచ్చరికి తమిళనాడు ఆ తర్వాత మూడవ చిరకి కర్ణాటక ఇవి మన ఇండియాలో టాప్ త్రీకి సంబంధించినటువంటి స్టేట్స్ అనమాట ఇంకొక యాంగిల్లో కూడా మనకి ప్రశ్న అడుగుతాడు మనం ఇలా ప్రశ్న నేర్చుకుని వెళ్ళిపోతే ఇంకొక యాంగిల్లో ప్రశ్న అడతాడు ఏంటి సార్ యాంగిల్ అంటే మనకి మిల్లులు పెడతారు కదా రూప్ అంటే మనకి ల్యాండ్ పైన మనకి ఇట్లాగా ఏం పెడతారు విండ్స్ అనేవి మనకి పవన్ గాలి వచ్చేటువంటి ఫ్యాన్స్ పెడతా ఉంటారు ఈ ఫ్యాన్ పెట్టినప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి నూట ఇరవై మీటర్ల ఎత్తులో పెడతారు ప్లస్ నూట యాభై మీటర్ల ఎత్తులో కూడా పెడతారు భూమి పైన పెడతా ఉన్నప్పుడు ఫ్యాన్కి ఒక స్టాండ్ ఉంటుంది కదా పెడతా ఉన్నప్పుడు భూమిని ఎంత ఎత్తులో పెడతారంటే కొన్నేమో నూట ఇరవై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ఎత్తు అనమాట కొన్నేమో ఇంకొంచెం పైకి వెళ్ళి రెండో టైప్ అనమాట నూట యాభై మీటర్ల ఎత్తులో పెడతారు ప్రశ్న ఏమడతాడంటే విండ్ పవర్ పొటెన్షియల్ ఇన్ గిగా బేస్డ్ ఆన్ ది ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ది వన్ ట్వంటీ గిగా వాడ్స్ వన్ ఫిఫ్టీ గిగా వాడ్స్ గుర్తుపెట్టుకోండి వన్ ట్వంటీ గిగా వాడ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే గుజరాత్లో ఉంది గుర్తుపెట్టుకోండి వన్ ట్వంటీ గిగావార్స్లో అంత మీటర్ ఎత్తులో టాప్లో ఉన్నటువంటి స్టేట్ ఏందంటే గుజరాత్ రెండో స్టేట్ వచ్చరికి రాజస్థాన్ రెండు చాలు మనకి ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకూడదు వన్ ఫిఫ్టీ గిగా వాట్స్లో అంటే సారీ వన్ ఫిఫ్టీ మీటర్స్లో మనకి వన్ గిగా వాట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటువంటి టాప్ మనకి విండ్ ఫార్మ్స్ ఏమున్నాయి ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్లో ఉన్నాయి సెకండ్ గుజరాత్లో ఉన్నాయి రివర్స్ అవుతానే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇక్కడ సెకండ్ వచ్చరికి గుజరాత్ ఉంటుంది ఇక్కడ రాజస్థాన్ అంటుంది చూడండి ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ వచ్చరికి మనం ఇలాంటి కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వన్ గిగా వాట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటువంటి సోలార్ ప్లాంట్లు అన్నప్పుడు విండ్ ప్లాంట్స్ అన్నప్పుడు హైట్ను బట్టి వన్ ట్వంటీ మీటర్ల హైట్లో ఉన్నటువంటి విండ్ ప్లాంట్లు ఎక్కడెక్కువ ఉన్నాయి వన్ ఫిఫ్టీ మీటర్ గ్రౌండ్ లెవెల్ అంటారన్నమాట గ్రౌండ్ లెవెల్లో నుంచి ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు ఇట్లా రాసుకుంటే మీకు అప్పుడు చాలా క్లారిటీగా వస్తే కన్ఫ్యూజ్ ఉంది అనమాట వన్ ట్వంటీ గిగా వాట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే గుజరాత్ అన్నది వన్ ఫిఫ్టీ ఎవరు ఉన్నారు మనకి రాజస్థాన్ ఏంటిది వన్ ఫిఫ్టీ మీటర్స్ సముద్రం భూమి మట్ట గ్రౌండ్ లెవెల్ అంటారన్నమాట రాజస్థాన్ అన్నది సింపుల్గా గుర్తుపెట్టుకుందాం ఈరోజు టాప్ నెంబర్ ఎవరు నూట యాభై తర్వాత లీస్ట్ నెంబర్ వన్ ట్వంటీ రాజుగారు ఎప్పుడు కూడా టాప్లో ఉంటారు ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను చూడండి ఇప్పుడు సోలార్ ఎనర్జీని దీంట్లో పాటు రూప్ టాప్ ఎనర్జీని తర్వాత విండ్ ఎనర్జీని చూడండి ఇట్లా ఇట్లా చాలా ఆసుకోవాలి మీరు షార్ట్ కట్ నోట్స్ తర్వాత వన్ ట్వంటీ మీటర్ టాప్లో ఉన్నది తర్వాత వన్ ఫిఫ్టీ మీటర్ అత్తులో ఉంది ఇలాంటి ప్రశ్నలు పడతాయమ్మా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి మనం చెప్పుకున్నాము సోలార్ ఎనర్జీ అంటే అన్ని టోటల్ టోటల్ ఎవరు ఉంటారు ఫస్ట్ మనకి రాజస్థాన్ ఉంటదని చెప్పుకున్నాను రూప్ టాప్ అంటే టాప్ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ గుజరాత్ చూడండి నేను ఒక ఇవ్వటం వల్ల దానివల్ల మీకు ఈజీ గుర్తు ఉంటుంది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఫస్ట్ వీడియో చెప్పండి క్లారిటీ ఇచ్చాను విండ్ ఎనర్జీంటిది ఓవరాల్గా గాలిని ప్రొడ్యూస్ చేసినటువంటి స్టేట్లు గుజరాత్ గాలి అంటే ఏం చెప్పుకున్నా మనము మోడీ దేశవ్యాప్తంగా గాలి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాడు మూడి అంటే గుజరాత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాం వన్ ట్వంటీ మీటర్ వన్ ఫిఫ్టీ మీటర్ ఇది టాప్లో ఉన్నది ఏంటది వన్ ఫిఫ్టీ మీటర్స్ టాప్లో ఉన్న పొజిషన్ ఎవరు రాజుగారు రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి తర్వాత గుజరాత్ మొత్తం కూడా రాజస్థాన్ గుజరాత్ రాజస్థాన్ గుజరాత్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇది ఒక్కసారి మీరు నోట్స్ రాసుకొని ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడకుండా రాయండి వేరే వాళ్ళని అప్పుడప్పుడు అడగండి అప్పుడు మీకు గుర్తుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వాచింగ్